నమస్తే అండి, రాయపూడి లక్ష్మీ కోటయ్య గారు, బాగున్నారా? బాగానే ఉన్నామండి. అన్న, మీరు రాయపూడి లక్ష్మీ కోటయ్య గారు, మీరు వినుకొండ వాస్తవ్యులై ఉన్నారు కదా? వినుకొండ వస్తారు. అన్న, నేను ప్రాముఖ్యంగా ఈ కాల్ చేయటానికి కారణం, అనేకమైన పిల్లలు, యవనస్తులు, అదేవిధంగా నడికారు వారు, నేను వెళ్ళిన ప్రాంతాలు అంటే, ఇప్పుడు మనం 15 జిల్లాల్లో ఉన్నాము, రాయపూడి వాళ్ళము, 5 రాష్ట్రాల్లో, 5 దేశాల్లో ఉన్నాం. ప్రత్యేకంగా మన ఒక జిల్లాల్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు నేను గమనించింది ఏంటంటే, గురి లేకుండా బ్రతకటం, ఫ్రెండ్స్తో సరదాగా తిరిగిపోవటం, అట్లా ఉన్న పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ యొక్క కుటుంబం యొక్క ఆర్థిక స్థితి చాలా దిగజారిపోయి ఉండిద్ది. ఎందుకంటే తల్లిదండ్రులు కష్టపడుతూనే ఉంటారు, అది వచ్చి తినేవాళ్ళేమో ఎక్కువ ఉన్నారు, పనిచేసేవాళ్ళు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో పని అనేది చాలా ప్రాముఖ్యమైనది అని వారికి తెలియాలి. రెండోది, ఎవరో వచ్చి సహాయం చేయరు, మనకు మనమే మన కాళ్ళ మీద నిలబడాలి. అయితే వాళ్ళకి మార్గదర్శనంగా చూపించడానికి మన రాయపూడిలో ఉన్న అనేకమైన వ్యక్తుల యొక్క జీవితాలు, వారి యొక్క వృత్తులు, వారు ఏ విధంగా ఆ ఒక వృత్తిలో ఎంటర్ అయ్యారు, ఏ విధంగా డబ్బును సంపాదిస్తున్నారని వారి ద్వారా మాట్లాడినప్పుడు వీరి జీవితాల్లో ఏమైనా ప్రభావం వచ్చిద్దేమో అని నా చిన్న ప్రయత్నంతో ఇట్లా కాల్స్ చేస్తూ ఉన్నాను బ్రదర్. దానితోటిగా నేను మీకు కాల్ చేశాను. మీరు మీ గురించి నా నోటితో కన్నా మీ నోటితో వినాలనుకుంటున్నాను. మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి అన్న. మీ యొక్క నాన్నగారు, మీ తాతగారు పేరేంటి, ఆయన ఏం చేసేవారు, మీ నాన్నగారు ఏం చేసేవారు, తాతగారికి ఎంతమంది పిల్లలు, నాన్నగారికి ఎంతమంది పిల్లలు, మీరు ఏమేమి చేస్తున్నారు, ఏ ఊరు మీరు, అది కొద్దిగా వివరించండి. తాతగారు అంటే మా నాన్న. అవును అవునన్నా. అంటే మా నాన్న నేను చిన్నప్పుడే చనిపోయాడు బ్రదరు. అవునా? అయితే పొలం పని చేసేవాడంట. నాన్నగారి పేరేంటి? పెద్దకోటయ్య, రాయపూడి పెద్దకోటయ్య. రాయపూడి పెద్దకోటయ్య గారు, ఓకే. అమ్మ పేరు రాయపూడి నరసమ్మ. రాయపూడి నరసమ్మ గారు, రైట్. పెద్దకోటయ్య గారు తండ్రి పేరేంటి? మా నాన్న పేరేంటి బాబా? తాత పేరు ముసలయ్య. రాయపూడి ముసలయ్య గారు. ముసలయ్య అండి. రాయపూడి ముసలయ్య గారు. ఆయనకి ఎంతమంది సంతానం ముసలయ్య గారికి? ఇద్దరు మగ పిల్లలు, మా నాన్న, మా బాబాయ్, మా మేనత్త, అత్త, ముగ్గురు. సో పెద్ద కోటయ్య గారి సంతానం మీరు? అవునండి. ఓకే, పెద్ద. మీరు ఇంకా మీ తమ్ముడు ఉన్నారా? నేను లాస్ట్. అన్నయ్యలు ఉన్నారు ముగ్గురు. ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్య వాళ్ళ పేర్లు ఏంటి? 6 ఎల్లయ్య, 6 పెద్ద ముసలయ్య, 6 బాల ముసలయ్య, 6 లక్ష్మీకోటయ్య. లక్ష్మీ కోటయ్య గారు, వెరీ గుడ్. సో అన్నయ్య వాళ్ళు ఏం చేస్తారన్న? అందరూ ఇదే పని, వ్యవసాయం. సో మీరు వ్యవసాయమే చేస్తున్నారు కదన్నా? ఓకే. మీకు ఎంతమంది అన్న పిల్లలు? అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి, అబ్బాయి, ఓకే. ఏం చేస్తున్నారు పిల్లలు, ఏం చదువుతున్నారు? అమ్మాయి 2వ క్లాస్ చదువుతుంది బ్రదర్. ఓకే ఓకే. సో మీరు పిల్లల్ని చదివిస్తున్నారు కదా, మరి మీరు చదువుకున్నారన్న? అదే 4వ తరగతి. 4వ తరగతి చదివారు, ఓకే. దానికి ముందు చదవకుండా ఉండటానికి కారణం ఆర్థిక పరిస్థితులా, లేకపోతే మీకు మక్కువ? అది ఆర్థిక పరిస్థితుల వల్లే. ఓకే ఓకే. అమ్మా నాన్నలు బాగా చదివాలని నేను లాస్ట్ ఉంది కాబట్టి ప్రయత్నించారు, కానీ ఇలా కొంచెం మిస్టేక్ జరిగి ఇంకా ఆగిపోయింది. ఓకే, మిస్టేక్ అంటే మీరు చదవలేదా? చదవలేక నేనే కొంచెం, నేను చదవలేనమ్మా అని ఆగిపోయా. సో ఇప్పుడైతే పొలం పనులు చేస్తున్నారు బ్రదర్? అదే. సొంత పొలమేనా మీది? సొంత పొలం. ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు మీద. నాకు 1 ఎకరం ఉంది, నాకు ఒక్కడికి. మీకు ఒక్కరికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం ఉంది అన్న అన్న. సో ఏమేస్తారు, పంటలు ఏమేస్తారు బ్రదర్? పొగాకు వేసాను పోయిన పంట. పొగాకు వేసారే? పొగాకు మీద మంచి రాబడి ఉందా? రాబడి. ఓకే ఓకే. అంటే మీరు ఎట్లా ఉండిద్ది ఈ పంట, ఎట్లా ఉండిద్ది బ్రదర్? ప్రతి 3 నెలలకి వేస్తారా, అట్లా కోత ఎట్లా ఉండిద్ది? 3 నెలలకి వచ్చేసింది పంట. 4 నెలలకి ఫస్ట్ 1 నెల 20 రోజులు కాగానే ఆకు ఇరవాలి, ఆకు కొట్టేసి పాక వేసి పాక కట్టాలి, పాక కట్టాలి. ఇంకా దారిపోయినాక మళ్ళీ అమ్మాలి.
అట్లా 3 సార్లు 4 సార్లు ఉంటది, ఓకే ఓకే 4 సార్లకి అయిపోయింది దీని తోట. అవునా, నాలుగు ఓకే నెలల పంట. అవునండి. ఓకే, సో దీని వల్ల రాబడి ఎంత ఉండేది బ్రదర్? రాబడి 1 లక్ష దాకా ఉంటుంది. 1 లక్ష. అంటే పంటకు 1 లక్ష ఉండిద్ది ఎకరానికి. ఓకే ఓకే. సో దీని పెట్టుబడి ఎంత పెడతారు మీరు? పెట్టుబడి 50,000. 50,000 పెడితే మీకు 1 లక్ష రూపాయలు పైనే మీకు వచ్చింది అట్లయితే, మాక్సిమం వచ్చింది. ఓకే ఓకే ఓకే. మరి దీంతో సాటిస్ఫై కదా, హ్యాపీయే కదా? ఓకే బ్రదర్. ఎందుకంటే నెలకి ఆ లెక్కలో చూసుకున్నా కూడా మీకు ఇంచుమించు 35,000 మీ చేతిలో వస్తున్నట్టే. ఇప్పుడు పని, ఇప్పుడు జాబులు చేసుకునే వాళ్ళకి కూడా రావట్లేదు అంత శాలరీలు. 20,000 అంటే ల్యాండ్ ఉండటం మంచిది, ల్యాండ్ కోల్పోకూడదు. ఉన్న ఫీల్డ్స్ ఏదైతే మనకి ఉండయో ఫీల్డ్స్ని మనం చాలా జాగ్రత్త. ఈ కెరియర్ ఓరియంటెడ్గా ఎవరైతే పిల్లలు ఇట్లా 4వ తరగతి దగ్గర ఆగిపోయిన వాళ్ళు, లేకపోతే చదువు లేకుండా ఉన్నవాళ్ళు, ఒకవేళ పొగాకు సాగు వెయ్యాలనుకుంటే, లేకపోతే పొగాకు కొనాలనుకుంటే, ఎందుకంటే మన దాంట్లో ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, అంటే చేసే ఏమంటారు దాన్ని ఉత్పత్తి చేసేవాళ్ళు ఉన్నారు, తర్వాత కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, కానీ మధ్యలో దళారులు వచ్చేసి ఏం చేస్తారంటే దాన్ని క్యాప్చర్ చేసుకుంటున్నారు. అంటే మీ దగ్గర పొగాకు తయారు చేస్తున్నారు, పొగాకు ఉత్పత్తి చేస్తున్నారు, అది ఉత్పత్తి చేసిన తర్వాత మధ్యలో దళారులు వస్తారు. ఎట్లా మిర్చి పంట అయినా సరే, ఏ పంట అయినా సరే, దళారులు ఎక్కువ తినేసుకుంటున్నారు, కానీ ఈ ఉత్పత్తి మధ్యలో వారు, ఈ ఉత్పత్తి చేసిన వారు లేకపోతే ఆ కొనుక్కునేవారు అంత లాభం రావట్లేదు వాళ్ళకి. మధ్యలో దళారీ వ్యవస్థ ఉంది. ఈ దళారీ వ్యవస్థ ఉండకుండా ఉండాలి అంటే మన కుటుంబాల్లోనే ఉత్పత్తి చేసేవారు ఉండాలి, అదేవిధంగా కొనుక్కునేవారు డైరెక్ట్గా అయిపోవాలి. అప్పుడు ఏంటంటే మధ్యలో దళారీ వ్యవస్థ అనేది ఉండకూడదు. అప్పుడు ఏంటంటే మీకే రాబడి వచ్చింది, అట్లా కొనుక్కునేవాడికి 1 రూపాయి తగ్గిద్ది. సో అట్లాగా చేసుకోవడానికి అవకాశం ఉండిద్ది. సో ఎవరైనా ఈ యొక్క పంటలో వెయ్యాలనుకున్నా లేదా కొనుక్కోవాలనుకున్నా మిమ్మల్ని సంప్రదించడానికి మీ నంబర్ నేను షేర్ చేయవచ్చా? ఓకేనా? సరే, మరి ఎట్లా ఉంది, మరి మీరు ఇంతమంది రాయపూడి వారిని కలిసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు బాగా హ్యాపీగా ఉంది బ్రదర్. హ్యాపీగా ఉంది. ఎంతమంది కుటుంబాలు ఉన్నారు మనకి అక్కడ ఊర్లో? 12-15 దాకా ఉంది బ్రదర్. 15 దాకా. ఏ ఊరు? నీలగంగవరమా? నీలగంగవరం గ్రామం, వినుకొండ మండలం, గుంటూరు జిల్లా. వినుకొండ మండలం, గుంటూరు జిల్లా. ఇప్పుడు పల్నాడు జిల్లాకి వెళ్ళింది కదా? పల్నాడు జిల్లా. ఇప్పుడు పల్నాడుకి వచ్చింది. ఓకే, సో ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్ కను, మన రాయపూడి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? కొంచెం చెప్పారు యూత్ కి, అంటే యవనస్తులు చదువు సంధి లేకుండా తిరిగే వాళ్ళకి, గాలి తిరుగుడు తిరగకుండా ఏం చేయాలనుకుంటున్నారు మీరు చెప్పండి, మీ నోటితో చెప్పండి. గాలి తిరిగి తిరిగి చదువుకుంటే మంచిది. ఇప్పుడు మాకు అది తెలియక అప్పుడు అట్లా చేసుకుని చదువు పాడేపి ఇప్పుడు శాఖ తీయాల్సి వస్తుంది. చదువుకోవాలి, చదువుకోకపోతే ఏదో ఒక పని ఏం చేయాలి, పని ఖాళీగా మాత్రం ఉండకూడదు, ఉండకూడదు. మన జీవితం, మన బ్రతుకులు మారాలి అంటే ఖచ్చితంగా పని చేసుకోవాలి. సో ఈ యొక్క మాటతోటి రాయపూడి లక్ష్మీ కోటయ్య గారి దగ్గర సెలవు తీసుకుంటున్నామన్నా. మన రాయపూడి వారు ఎవరెవరైతే ఆ వినుకొండ ప్రాంతం నీలగంగవరంలో ఉన్నారో వారందరికీ మా ఒక విషెస్ చెప్పండి, అడిగామని చెప్పండి. మరొకసారి కలుద్దామన్నా, మరి ఉంటాను మరి. ఓకే అన్న, థ్యాంక్ యూ.